ధరణి పంప్స్ అండ్ మోటార్ సమర్పించు నేల తల్లి కార్యక్రమానికి స్వాగతం. నేను శ్రవంతి. ముందుగా ముఖ్యాంశాలు. పంట సాగుకు వర్షాలు లేవు, పండిస్తే మార్కెట్లో ధర లేదు. తెలంగాణలో పత్తి రైతు విలవిల. అగ్రికల్చర్ టెక్నాలజీ డేగా ఎన్జీ రంగ పుట్టినరోజు. రేపు గుంటూరులో రైతు సదస్సు నిర్వహణకు ఏర్పాటు. మార్కెట్లో ధరలు మండిపోతున్నాయి. పప్పు నూనెలు సాగు చేసేందుకు మద్దతు ధర పెంచిన కేంద్రం. ఫ్యూచర్ ఫుడ్ గా చెలామణి అవుతున్న పాచి. నాచు మొక్కల తయారీపై పుట్టపర్తి వాసుల ఆసక్తి. అసలే కరువు కాటేసింది. పంట సాగుకు అనువైన వర్షాలు లేవు. తక్కువ వర్షంలోనూ పంట చేతికి వస్తుందని పత్తి సాగు చేసిన రైతుకు పండించాక కూడా కష్టాలు తప్పడం లేదు. మార్కెట్లో తగ్గిన ధరలు, దళారుల మోసాలు, తేమ ఎక్కువ ఉందంటూ సీసీఐ పెడుతున్న నిబంధనలతో సగటు సాగుదారుడు ఉక్కిరిబిక్కిరి అవుతున్నాడు. తెలంగాణ పత్తి రైతు కష్టాలపై స్పెషల్ ఫోకస్. కాలం ముందు మురిపించింది, తర్వాత వెక్కిరించింది. విత్తనం వేసేప్పుడు ఉత్సాహపరిచిన వరుణుడు ఆ తర్వాత వెనకడుగు వేయడంతో అన్నదాత కష్టాల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. ఏదో విధంగా పంట సాగు చేశాడు. పండించిన పంటను అమ్ముకుందామంటే రైతుకు కష్టాలు తప్పడం లేదు. రైతుల నుంచి పత్తి కొనుగోలు చేస్తామని ప్రకటనల మీద ప్రకటనలు చేసిన సీసీఐ అక్కడికే పరిమితమైంది. తేమ శాతం ఎక్కువగా ఉందంటూ అధికారులు కొనుగోలుకు నిరాకరిస్తున్నారు. ఇదే అదునుగా వ్యాపారులు ధర సగానికి సగం తగ్గించి కొనుగోలు చేస్తున్నారు. క్వింటాల్ పత్తికి కేంద్రం 4,100 రూపాయలు ప్రకటించగా అది ఎక్కడా అమలు కావడం లేదు. అధికారులు, వ్యాపారుల తీరుతో విసిగిపోయిన రైతు ఆగ్రహానికి గురవుతున్నాడు. తెల్ల బంగారానికి ప్రసిద్ధిగాంచింది ఆదిలాబాద్ జిల్లా. పంట పండితే తమ కష్టాలు తీరుతాయనుకున్న రైతు ఆశ అడియాసి అవుతోంది. పత్తి పండించడానికి విత్తనాలు దొరకవు. విత్తనాలు కావాలంటే రైతులు రోడ్డెక్కాలి. పోనీ పెట్టుబడి కోసం సర్కారు ఇప్పించే అప్పు దొరుకుతుందా అంటే అదీ లేదు. బ్యాంకుల చుట్టూ ప్రదక్షిణలు చేసినా రుణం దొరకదు. పత్తి రైతులు ప్రైవేట్ అప్పులు తెచ్చి పంట సాగు చేస్తున్నారు. ఆరుగాలం శ్రమించి పత్తిని మార్కెట్కు తరలిస్తే మద్దతు ధర కరువైంది. తూకం పేరుతో మోసం, తేమ శాతంతో రైతులను ప్రైవేటు వ్యాపారులు నిండా ముంచుతున్నారు. జిల్లాలో ఈ ఏడాది 47 లక్షల క్వింటాళ్ల పత్తి దిగుబడి వస్తుందని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేశారు. సాగుకు ఎకరాకు 22,000 రూపాయలు ఖర్చవుతున్నాయి. ఇంత కష్టపడి సేద్యం చేసినా దిగుబడి రావడం లేదని రైతులు ఆందోళన చెందుతున్నారు. దిగుబడి లేక, మార్కెట్లో ధర లేక పెట్టుబడి పోను ఎకరాపై రైతుకు 5 నుంచి 10,000 రూపాయలు నష్టపోతున్నాడు. జిల్లాలో 24 కొనుగోలు కేంద్రాలు ప్రారంభిస్తామని ప్రకటించిన సీసీఐ 16 కేంద్రాలకే పరిమితమైంది. తేమ పేరుతో కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా పత్తి కొనుగోలు చేయడం లేదు. దీంతో రైతులు పత్తిని అమ్ముకోవడానికి ప్రైవేట్ వ్యాపారాలను ఆశ్రయిస్తున్నారు. ప్రైవేట్ వ్యాపారులు ఒకరోజు ధర పెంచుతూ మరో రోజు దోపిడీ చేస్తున్నారు. కొనుగోలు చేసిన పత్తి జిన్నింగ్ మిల్లుకు తీసుకెళ్లేక తేమ ఎక్కువగా ఉన్నట్టు ధర తగ్గిస్తున్నారు. మార్కెట్ యార్డులో తూకం వేసినప్పుడు ఒక విధంగా, జిన్నింగ్ మిల్లులో తూకం వేసినప్పుడు మరో విధంగా లెక్కలు చూపుతున్నారు. ఏంటంటే మీరు ఎందుకు తెలుసు సెలెక్ట్ చేసుకుంటారంటే మాకు పత్తి క్వాలిటీ లేదని చెప్తారు. మంచిగా పత్తి, మంచిగా పత్తి ఉంటేనేమో మ్యాచర్ వచ్చిందని చెప్తారు. ఎందుకు ఈ సీసీఐ కొండ ఎందుకు ఇది? మాకు 11 మ్యాచర్ వచ్చింది, తీసుకోలేదు. అదే క్వాలిటీ లేదంట. 11 మ్యాచర్ వచ్చింది, ఇప్పుడు వాళ్ళ బుక్ లో రికార్డు కూడా ఉంది, క్వాలిటీ లేదంటాను పత్తి. వీటికి తోడు జిల్లాలో నకిలీ విత్తనాలు రైతుల కొంపు ముంచుతున్నాయి. ఏపుగా ఎదిగిన పత్తి చేనులో కాత పూత రాకుండా ఎండిపోయిందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
వ్యవసాయ అధికారులు సైతం ఈ విషయమై ప్రభుత్వానికి నివేదించారు. ఇలాంటి పరిణామాలన్నింటితో ఆగ్రహించిన రైతు మార్కెట్ యార్డుపై దాడికి దిగాడు. దాడిలో పాల్గొన్న 50 మంది రైతులపై పోలీసులు కేసు నమోదు చేశారు. 9 మంది రైతులను అరెస్టు చేశారు. ప్రభుత్వ వైఫల్యం కారణంగానే పత్తి సాగు సంక్షోభంలో పడిందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఎక్కడా లేని విధంగా తెలంగాణలో ఆత్మహత్యలు ఆందోళన కలిగిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు టీడీపీ నేత ఎర్రబెల్లి దయాకర్రావు. మహారాష్ట్ర తెలంగాణ, ఇప్పుడు మన తెలంగాణ దాటిపోయింది మహారాష్ట్రం. దేశంలో ఫస్ట్ వచ్చింది తెలంగాణ. 1750 మంది చచ్చిపోయారు. మేము అడిగినాం, మీ పక్కన మన మహారాష్ట్ర 500 రూపాయలు కింద బోనస్ ఇస్తాను, నువ్వు 520 అన్నావు. మమ్మల్ని తీసి బయట వేశారు. రైతులు ఆత్మహత్యలు చేసుకోకండి, తొందరపడి చేసుకోకండి, మీకోసం మేము పోరాటం చేస్తాం. నల్గొండ జిల్లా సూర్యాపేటలోనూ రైతు ఆగ్రహం వ్యక్తం చేశాడు. మార్కెట్ యార్డులో సీసీఐ అధికారులు పత్తి కొనుగోలు చేయడం లేదంటూ ఆందోళనకు దిగాడు. 10 రోజులుగా తెచ్చిన పత్తిని అధికారులు కొనుగోలు చేయకుండా రైతులను దగా చేస్తున్నారని ఆరోపించారు. ఆగ్రహంతో ఊగిపోయిన రైతులు పత్తికి నిప్పంటించి తమ నిరసన వ్యక్తం చేశారు. ఈ 10 రోజుల నుంచి పత్తి ఎప్పుడు వచ్చినా కానీ ఇవాళ కాదు, రేపు కాదు, ఎల్లుండి, సోమవారం కాదు, మంగళవారం, బుధవారం కాదు, శుక్రవారం, శనివారం అనుకుంటా ఈ సాకుతోటే కాలయాపన చేస్తున్నారు. మార్కెట్ వాళ్ళు, సీసీఐ వాళ్ళు, మరిపోతే మిల్లర్స్ ముగ్గురు ఏకమై ఇదే విధంగా కాలయాపన చేసుకుంటూ చేస్తున్నారు తప్ప లేదు. ఈరోజు రైతులు మొత్తం కూడా ఒక 10-15 మంది రైతులు వచ్చిన తర్వాత తేమ శాతం వంకతోటి తప్పుడు మిషన్లతోటి కొనుగోలు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈ సెంటర్లో ఉన్నటువంటి పత్తి గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలకు పోతుంది. 34% ఓటి వస్తుంది. 34% రైతు కూడా పత్తి వస్తుంటే కొనకపోవటం చాలా దారుణం. ఇంకా దోచుకోవాలని ఈ సీసీఐ బయర్ చూడటం చాలా విచారకరం. ఆత్మహత్య తప్ప మరొక మార్గం లేదని మీ అందరం కూడా వాపోతున్నాం తప్ప ఇంకోటి ఏం లేదు. అయితే ప్రభుత్వ నిబంధనల ప్రకారమే పత్తి కొనుగోలు చేస్తామని అంటున్నారు అధికారులు. పత్తిలో తేమ 12% మించితే కొనుగోలు చేయొద్దని నిబంధనలు చెప్తున్నట్లు అధికారులు చెప్తున్నారు. మనకి వచ్చిన గవర్నమెంట్ ఉత్తర్వుల ప్రకారం 8 నుంచి 12% వరకు కొనమని మనకు ఆదేశించడం అయింది. అయితే ఇక్కడ మాయచేరు ఎక్కువ రావటం వలన కొనుగోలు జరగట్లేదు. గవర్నమెంట్ ఆదేశించారు, మనం ఆదేశాలు ఏవైతే ఉన్నాయో అవి మనం ఫాలో అవుతున్నాం. గవర్నమెంట్ 8 నుంచి 12% వరకు ఉంటేనే కొనమని మనకి ఆదేశాలు ఇచ్చింది. దాన్ని మనం అమలు చేస్తున్నాం. అసలే కష్టకాలంలో ఉన్నప్పుడు లేనిపోని నిబంధనలతో తమను ఇబ్బందులు పాలు చేస్తున్నారని రైతులు ఆవేదన చెందుతున్నారు. రైతుకు ప్రయోజనం చేకూర్చిన నిబంధనలు ఎవరి కోసమని సాగుదారులు ప్రశ్నిస్తున్నారు. ఎన్జీ రంగ పుట్టినరోజును అగ్రికల్చర్ టెక్నాలజీ డేగా నిర్వహించనున్నారు ఆచార్య ఎన్జీ రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు. రేపు రంగ 115వ బర్త్డే సందర్భంగా గుంటూరు జిల్లా లాంఫామ్లో సదస్సు, ఎగ్జిబిషన్ ఏర్పాటు చేస్తున్నారు. ప్రముఖ రైతు నేత పుట్టినరోజు సందర్భంగా రైతులకు సాగులో కొత్త పరిజ్ఞానంపై అవగాహన కల్పించనున్నారు. యూనివర్సిటీ గుంటూరు జిల్లా ఆత్మ అధికారులు, రంగా ట్రస్ట్, ఇంటర్నేషనల్ సొసైటీ ఆఫ్ ఫార్మ్ సైంటిస్ట్ సంయుక్తంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. అగ్రికల్చరల్ టెక్నాలజీ డే ఇంకా దాన్ని మనం జరుపుకుంటున్నాం. వ్యవసాయ అనుబంధ శాఖలో ఎగ్జిబిషన్ స్టాల్స్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. దాంతోపాటుగా యాంత్రీకరణ, ఆధునిక పనిముట్లు, అది ఏ విధంగా రైతులకి ఉపయోగపడతాయి కానీ దాని మీద కూడా మనం చక్కటి ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక అలాగే మన ఆడిటోరియంలో చర్చాగోష్ఠి కార్యక్రమంలో మన శాస్త్రవేత్తలే కాకుండా వివిధ రాష్ట్రాల నుంచి కూడా శాస్త్రవేత్తల్ని ఇక్కడికి ఆహ్వానించడం జరిగింది. పప్పుధాన్యాల అధిక ధరలపై నిరసనలు ఎదుర్కొంటున్న కేంద్ర ప్రభుత్వం వాటిని పండించే రైతులకు కనీసం మద్దతు ధరను పెంచింది. రబీలో పప్పుధాన్యాల ఉత్పత్తిని పెంచి దిగుమతులను తగ్గించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గోధుమ, బార్లీ, కందిపప్పు, మసూర్, ఆవనూనె విత్తనాలు, ఆవాలు, సన్ఫ్లవర్ పంటలకు మద్దతు ధర పెంపుకు కేంద్రం ఆమోదముద్ర వేసింది. అక్టోబర్ నుంచి రబీ సీజన్ ప్రారంభమైంది. ఏప్రిల్ నుంచి పంట చేతికొస్తుంది. గోధుమలు, పప్పుధాన్యాలు, నూనె గింజలను కనీస మద్దతు ధరకు ప్రభుత్వం రైతుల నుంచి కొనుగోలు చేయనుంది.
ఇతర పంటల విషయంలోనూ మార్కెట్ ధరలు కనీస మద్దతు ధర కన్నా తగ్గితే ప్రభుత్వం జోక్యం చేసుకుంటోంది. పప్పు ధాన్యాల సాగు ప్రోత్సహించడం, దిగుమతులు తగ్గించడం లక్ష్యంగా పప్పుల మద్దతు ధర పెంచినట్టు కేంద్ర కేబినెట్ తెలిపింది. రబీ సీజన్లో పప్పు ధాన్యాల మద్దతు ధర 325 రూపాయలు పెంచుతూ కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. పెంపు తరువాత కందిపప్పు మద్దతు ధర 3325 రూపాయలు, శనగల మద్దతు ధర 3425 రూపాయలకు చేరింది. గోధుమ మద్దతు ధరపై 75 రూపాయల బోనస్ అందించేందుకు ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఆమోదం తెలిపింది. దీంతో రబీ సీజన్కు గాను గోధుమ మద్దతు ధర క్వింటాల్కు 1524 రూపాయలకు చేరింది. నూనె గింజల మద్దతు ధర క్వింటాల్కు 250 రూపాయలు పెంచారు. వ్యవసాయ ఖర్చులు ధరల సలహా మండలి కమిషన్ సూచించినట్లు 6 రబీ పంటలు గోధుమ, బార్లీ, శనగ, కందిపప్పు, ఆవాలు, కుసుమ, నూనె గింజలకు మద్దతు ధర పెంచాలని నిర్ణయించారు. ఆహార బిల్లును ఇంకా అమలు చేయని రాష్ట్రాల్లో పేద, అత్యంత పేద వర్గాలకు 27 లక్షల క్వింటాల ధాన్యాలను కేటాయించేందుకు కేంద్రం అంగీకరించింది. 20 రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో ఆహార బిల్లు అమలులో ఉండగా మిగిలిన రాష్ట్రాల నుంచి స్పందన రాకపోవడంతో కేంద్రమే పేద వర్గాలకు ధాన్యాన్ని ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ఇవ్వాలని నిర్ణయించింది. ఖరీఫ్ కందిపోయింది, రబీ నిరాశపరుస్తుంది. పొట్ట దశలో ఉన్న వరి పొలానికి నీరందించడం కష్టసాధ్యంగా మారింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో రైతులు చిన్నపాటి జాగ్రత్తలతో పంటను కాపాడుకోవచ్చని అంటున్నారు వ్యవసాయ శాస్త్రవేత్తలు. తీవ్ర వర్షాభావ పరిస్థితులున్న ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో కొన్ని జాగ్రత్తలు పాటించడం వల్ల పంటలు ఎండిపోకుండా చూసుకోవచ్చని సూచిస్తున్నారు శాస్త్రవేత్తలు. దాదాపు పంటలన్నీ కీలక దశలో ఉన్నందున నష్ట నివారణ చర్యలు చేపట్టాలని చెబుతున్నారు. పొట్ట దశలో ఉన్న వరి, పిండి దశలో ఉన్న పత్తి, మిరపలతో పాటు అపరాల విషయంలో కూడా సాంప్రదాయ పద్ధతులు కాకుండా సూక్ష్మ నీటిపారుదల పద్ధతులు అవలంబిస్తే ఫలితాలుంటాయంటున్నారు. ఈ సంవత్సరం ఏపీలో ఖరీఫ్ వ్యవసాయం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయింది. అన్ని పంటలు ప్రస్తుతం కీలక దశలో ఉన్నాయి. వరి పొట్ట దశలో ఉంటే పత్తి, మిర్చి చాలా చోట్ల పిండి దశలో ఉన్నాయి. సెప్టెంబర్ నెలలో సాధారణ వర్షపాతం నమోదైనప్పటికీ అక్టోబర్లో అతి తక్కువ వర్షం కురవడంతో నీరు లేక పంటలన్నీ ఎండిపోయే పరిస్థితి తలెత్తింది. ముఖ్యంగా కృష్ణా డెల్టాలో పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారింది. నాగార్జునసాగర్ నుంచి నీరు రావడం అసాధ్యమని తేలిపోవడంతో రైతులు వర్షంపైనే ఆశలు పెట్టుకున్నారు. ఇప్పటివరకు ఏదో రకంగా పంటల్ని కాపాడుకుంటూ వచ్చినా ఇప్పుడు పొట్ట దశకు రావడంతో అన్ని పంటలకు నీటి అవసరం పెరిగిపోయింది. ఈ దశలో కొన్ని ప్రత్యామ్నాయ పద్ధతులు అవలంబించి పంట పూర్తిగా నష్టపోకుండా చూసుకోవాలని సూచిస్తున్నారు శాస్త్రవేత్తలు. వరిలో నీరు పారే అవకాశం లేకున్నా కనీసం అడుగున తేమ ఉండేలా అయినా చూసుకోవడం ద్వారా పొట్ట దశలో పైరు నిలదొక్కునే అవకాశం ఉంటుందంటున్నారు. ఇక మిర్చి, పత్తి విషయంలో భూమి పైపొర నుంచి నీరు ఆవిరైపోకుండా చర్యలు తీసుకోవడం ద్వారా అడుగున తేమని కాపాడవచ్చని సూచిస్తున్నారు. వరిలో బురద అయినా ఉండేలా చూసుకోవాలంటున్నారు. పత్తిలో అంతర సేద్యం చేయాలి. భూమిలో తేమను కాపాడగలిగితే బెట్టెను తట్టుకోవచ్చు అంటున్నారు. మరి చాలా వరకు ఉన్నవరికి నీళ్లు నిలగట్టలేకపోయిన పరిస్థితి అయినా కానీ కనీసం బురద పదును వచ్చేటట్టుగా, పైపొరలో తేమ వచ్చేటట్టుగా కనుక తడుపుకున్నట్లయితే ఈ దిగుబడిలో చాలా వరకు మనం తక్కువగా చూసుకునే దానికి అవకాశం ఉంది. అలానే మరి ఈ ఎక్కడైతే మరి దొరుకుతున్న 1-2 తళ్ళకై దొరికినటువంటి డ్రైన్లో ఉన్నటువంటి నీళ్లు ఎక్కువసార్లు పెట్టకుండా మరి ఎక్కువసార్లు ఉప్పు నీరు డ్రైన్ నీళ్ళు పెట్టినట్టయితే తర్వాత పొలం దెబ్బతినే అవకాశం ఉంది. కాబట్టి మరి 1-2 తళ్ళు ఈ మళ్ళీ కీలక దశల్లో కనుక తేలికపాటిగా బురద పదును వచ్చేటట్టు కనుక ఇచ్చుకున్నట్లయితే మరి వరి పైరుని మనం రక్షించుకునేదానికి అవకాశం ఉంది. అలానే ప్రతి విషయానికి వచ్చేసరికి ప్రతిలో మనకి అంతర్సేద్యం ద్వారా ఎప్పుడైతే మనం ఈ గుంటక గొర్రు ద్వారా అంతర్సేద్యం చేసి బాగా పైపొరలో కనుక సచ్చులాగా తేలేటట్టు చేసినట్టయితే ఈ భూమిలో ఉన్నటువంటి తేమ ఆవిరి అయిపోకుండా, పైపొరలోంచి ఆవిరి అయిపోకుండా నిలుపుకొని మరి కొంతవరకు మనం ఈ బెట్టం తట్టుకునే పరిస్థితిని కల్పించుకోవచ్చు. అట్లనే కలుపు మొక్కలు లేకుండా చూసుకోవాలి. ఎందుకంటే ఈ కలుపు ఉన్నట్లయితే కలుపు కూడా భూమిలో ఉన్నటువంటి తేమను తీసుకొని మరి ప్రధానమైన పంటకి నీరు లేకుండా చేసేదానికి అవకాశం. అందుకున్న కలుపును మాత్రం సమూలంగా నిర్మూలించుకోవాలి.
తర్వాత మనకి ఈ బెట్టం తక్కువడానికి ప్రస్తుతం ప్రతి పూత పిండ దశలో ఉంది కాబట్టి ఈ పొటాషియం నైట్రేట్ 10 గ్రాములు లీటర్ నీటికి లేకపోయినట్లయితే మనకి మార్కెట్లో మల్టీకే అది 13.045 13% నత్రజని మరి 0.045% పొటాషియం ఉన్న ఎరువు నీళ్ళ దగ్గర ఎరువు దొరుకుతూ ఉంది. ఈ ఎరువు కనుక ఎకరానికి 2 కేజీలు మరి ఒక 100 నుంచి 120 లీటర్ల నీటిలో కనుక కలిపి సాయంకాలం పూటకు పైరు తడిచేల పిచికారీ చేసుకున్నట్లయితే ఈ పొటాషియం ఇవ్వటం వల్ల మనకేంటంటే ఈ మొక్కలు ఈ బెట్టను తట్టుకొని నీటి ఎద్దని తట్టుకొని కొంతవారం కొంతకాలం నిలబడేదానికి అవకాశం ఉంది. ఈ అపరాల్లో కూడా దంతి లాగే అవకాశం ఉన్నట్లయితే దంతి కనుక లాగినట్లయితే చచ్చుదేలి కొంతవరకు ఈ తేమను నిలుపుకొని ఈ బెట్ట పరిస్థితిని అధిగమించవచ్చు. అలానే ఈ పురుగు మందులతో పాటు మనం ప్రస్తుతం బెట్ట నుంచి పైరుని కాపాడుకునేదానికి మరి మార్కెట్లో దొరికేటువంటి ఈ మల్టీకే 13.048 అనేది నీళ్లలో కరిగే ఎరువు కనుక ఎకరానికి 2 కేజీలు పిచికారీ చేసుకున్నట్లయితే సాయంకాలం వేళలో కనుక ఇక 100 నుంచి 120 లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే కొంతవరకు మనం ఈ బెట్టని పరిస్థితుల నుంచి అధిగమించవచ్చు. ఇక ఈ దశలో పత్తి మిరప పంటలను ఆశించే కీటకాలను నివారించేందుకు చర్యలు తీసుకోవాలని చెబుతున్నారు వ్యవసాయ నిపుణులు. కలుపు మొక్కలను పూర్తిగా నిర్మూలించడం ద్వారా భూమిలో తేమని ఎక్కువ రోజులు కాపాడుకునే వీలుంటుందని సూచిస్తున్నారు. రబీ సీజన్ మొదలవ్వాల్సి ఉన్నా ఇంకా ఖరీఫ్ పంటను కాపాడుకునేందుకే నానా తంటాలు పడుతున్నారు రైతులు. ప్రస్తుత వర్షాభావ పరిస్థితుల నుంచి పంటల్ని రక్షించుకున్నా దిగుబడి మాత్రం దారుణంగా పడిపోయే అవకాశాలున్నాయన్న ఆందోళన వ్యక్తమవుతోంది. కానీ ఈ సంవత్సరం ఆలస్యంగా అస్తవ్యస్తంగా కురిసిన వర్షాల వల్ల నవంబర్ నెల వచ్చినా ఖరీఫ్ పనులే పూర్తి కాలేదు. ఈ సమయంలో తక్కువ సమయంలోనే చేతికి వచ్చే అపరాల సాగు చేయడం ఉత్తమమంటున్నారు శాస్త్రవేత్తలు. నవంబర్ డిసెంబర్ మాసాల్లో వర్షాలు పడితే మినుము పెసర కంది లాంటి పంటలు నాటుకోవచ్చని చెబుతున్నారు. పశుగ్రాసానికి ఉపయోగపడే జొన్న సజ్జ ఉలవల్ లాంటి వాటిని సాగు చేసినా మంచి ఫలితాలుంటాయని సూచిస్తున్నారు. మనం ప్రస్తుతానికి ఈ శనగ పైరు ఒకటి వేసుకుని మన నల్ల నెలలో శనగ పైరు ఒకటి వేసుకునేదానికి అవకాశం ఉంది. అది బెంగాల్ గ్రామ్ అంటారు. శనగ పైరు ఒకటి వేసుకోవచ్చు. తర్వాత అలానే మినుము వేసుకోవచ్చు. అట్లానే మనం ముఖ్యంగా మినుము మరి పల్లాగు తెగులు తట్టుకునే రకాలైనటువంటి PU 31 కానీ మరి LBG 752 కానీ T9 కానీ ఇలాంటి రకాలు సిఫార్సు చేస్తాం. ఈ రకాలు వేసుకోవచ్చు. పెసర అయినట్లయితే మరి తక్కువ రోజుల్లో బెట్టను కూడా కొంతవరకు తట్టుకొని 60-65 రోజుల కోతకు వస్తుంది కాబట్టి మనకి LGG 460 కానీ LGG 407 కానీ ఇలాంటి పెసర రకాలను కూడా సాగు చేసుకోవచ్చు. తర్వాత అదేవిధంగా మనకి మరి ఈ ఏమాత్రం 2 తడుల అవకాశం ఉన్నట్లయితే మనకి ఈ జొన్న వేసుకున్నట్లయితే కొంతవరకు పంటతో పాటు పశువులకి మేత కూడా వచ్చేదానికి అవకాశం ఉంది. జొన్న పైరు కూడా వేసుకునేదానికి అవకాశం ఉంది. అట్లనే ఉలవలు కూడా ఒకటి సాగు చేసుకోవచ్చు. మనకి పశు దాణాలకు కానీ వీటికి కూడా ఉపయోగపడేదానికి పశుగ్రాసం కూడా చాలా ముఖ్యం కాబట్టి ఈ కరువు పరిస్థితిలో ఈ పశుగ్రాసానికి కూడా సంబంధించింది కూడా అది వేసుకోవచ్చు. వరుణుడు కరుణించకపోయినా వర్షాభావ పరిస్థితుల్లోనూ పంట ఎలా సాగు చేయాలనే అంశాలపై రైతులు దృష్టి సారించాలన్నది శాస్త్రవేత్తల సలహా. ఎప్పుడు సంప్రదాయ పంటలేనా కొత్త పంటలతో మంచి ఆదాయాన్ని ఆర్జించలేమా? సాగునీరు లేక దుర్భిక్షంలో కొట్టుమిట్టాడుతున్న అనంతపురం జిల్లాలో కొంతమంది ఔత్సాహిక రైతులు వినూత్నంగా ఆలోచించారు. స్థానికంగా మంచి లాభాలను గడిస్తున్నారు. నీటిలో తయారయ్యే పాచి ఫ్యూచర్ ఫుడ్గా చలామణి అవుతోంది. బలవర్ధకమైన ఆహారంగా 1,000 రూపాయలు వెచ్చించి కొనుగోలు చేస్తున్నారు. ఆరబెట్టి గ్రాముల ప్రకారం విక్రయిస్తూ పెద్ద ఎత్తున ఆదాయం పొందుతున్నారు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఆధ్యాత్మిక కేంద్రం పుట్టపర్తి సమీపంలో తయారవుతున్న నాచు మొక్కల ఔషధ గుళికల తయారీ స్థానికులకు మంచి ఆదాయ మార్గంగా నిలిచింది. అనంతపురం జిల్లా పుట్టపర్తి సమీపంలో కరుణా సొసైటీ ఆధ్వర్యంలో కొంతకాలంగా నాచు తయారవుతోంది. సేంద్రీయ వ్యవసాయంలో భాగంగా యనమలపల్లిలో నాచు తయారీ కేంద్రాన్ని ప్రారంభించారు. తమిళనాడు ఔరోబిల్లో ఉన్న నాచు తయారీ కేంద్రంలో కొద్ది రోజులు శిక్షణ తీసుకున్న సిబ్బంది అక్కడి నుంచి 30,000 రూపాయలు వెచ్చించి పాచి తీసుకొచ్చారు. సాధారణంగా నాచు సముద్రపు ఉప్పు నీటిలో పెరుగుతుంది. దీనికోసం 2 యూనిట్లలో 8 నుంచి 10 అడుగుల సైజు తొట్టెలను నిర్మించారు. ఉప్పు నీరు నింపిన తొట్టెల్లో నాచు మొక్కలు పెంచుతున్నారు. నిత్యం తొట్టెల్లో తయారైన నాచును పలుచట్టి గుడ్డపై వడగట్టి బయటికి తీస్తారు.
దాన్ని ఆరబెట్టి టాబ్లెట్ల మాదిరి తయారు చేస్తారు. దాన్ని పుట్టపర్తిలోని దుకాణాల్లో విక్రయిస్తున్నారు. సగటున రోజుకు 5 కేజీల నాచు తయారవుతోంది. దాన్ని ఆరబెట్టడం ద్వారా కేజీ నాచు గుళికలు వస్తున్నాయి. 100 గ్రాములకు 220 రూపాయల ధర పలుకుతోంది. దీని ద్వారా రోజుకు 2500 రూపాయల ఆదాయం సమకూరుతోంది. ఖర్చులు పోగా 1500 వరకు ఆదాయం వస్తోందని చెబుతున్నారు తయారీదారులు. ముఖ్యంగా ఉపవాసం ఉండేవారు, గర్భిణీ స్త్రీలు, యువకులు తీసుకుంటే మంచిదని వైద్యులు చెబుతున్నారు. ఇందులో అమినో ఆసిడ్స్, బి12, బి6 వంటి విటమిన్లతో పాటు పోషక విలువలు పుష్కలంగా ఉన్నాయంటున్నారు. కేజీ పాచి 15 కేజీల కూరగాయలకు సమానమవుతుందని చెబుతున్నారు. రోజుకు 3 గ్రాముల చొప్పున వాడితే నెల రోజుల పాటు దీన్ని వినియోగించుకోవచ్చని చెబుతున్నారు. ప్రొడక్షన్ ఆఫ్ స్పిరులినా. స్పిరులినా ఇస్ గ్రోయింగ్, ఇట్స్ ఎన్ ఆల్గే దట్ ఇస్ గ్రోయింగ్ ఇన్ సాల్టీ వాటర్. వి డ్రై ఇట్ ఇన్ ద సన్ అండ్ ద డ్రై ప్రొడక్ట్ ఇస్ ఎ మల్టీ విటమిన్ అండ్ ఇట్స్ used a lot for vegetarian people, for weakness, for young mothers. It is just an extra apart from the food. And it's extremely healthy, but it's not very well known in India. In the West, it's very, very common. మాకు సెల్ఫ్ ఫైనాన్స్ కోసము మేము అగ్రికల్చర్ కూడా, ఆర్గానిక్ అగ్రికల్చర్ కూడా స్టార్ట్ చేసాము. దగ్గర దాదాపుగా అది కూడా 15 సంవత్సరాల నుంచి ఆర్గానిక్ అగ్రికల్చర్ చేస్తున్నాం. ఇందులో భాగంగా స్పిరులినా యూనిట్ పెట్టాము. ఆ స్పిరులినా యూనిట్లో 2 యూనిట్లు ఉన్నాయి మా దగ్గర. 6-10 సైజులో ఉండే ట్యాంకులు దగ్గర దగ్గర 10 ట్యాంకులు ఉన్నాయి. తర్వాత రౌండ్వి ట్యాంకులు 4 ట్యాంకులు ఉన్నాయి. ఈ ట్యాంకుల్లో రోజుకు మాకు దగ్గర దగ్గర 2 కిలోల స్పిరులినా, 5 కిలోల పచ్చి వెట్ స్పిరులినా వస్తుంది. ఈ వెట్ 5 కిలోల వెట్ స్పిరులినా అంటే డ్రై చేస్తే 1 కిలో వస్తుంది. మాకు షాపు కూడా ఉంది పుట్టపర్తిలో, ఒకటి ఆర్గానిక్ షాపు. దాంట్లో అందులో ఇది వెట్ స్పిరులినా కూడా డ్రై ఫ్రెష్ స్పిరులినా అని అమ్ముతున్నాము. రోజుకు ఈ ఖర్చులు పోను దగ్గర దగ్గర 1000 రూపాయల నుంచి 1500 వరకు వస్తుంది. ఇది సమ్మర్లో బాగా గ్రోత్ ఉంటుంది. ఎందుకంటే ఇది వాటర్ ప్లాంట్, సీ సాల్ట్లో పెరుగుతుంది, సీ వాటర్లో పెరుగుతుంది. ఇందులో వెరీ రిచ్ కాంటెంట్స్ ఉంటాయి. మెయిన్గా అమినో ఆసిడ్స్ ఉంటాయి. అదే కాకుండా బి12, బి6 చాలా పుష్కలంగా ఉంటుంది. ఇది ఫ్యూచర్ ఫుడ్. మనిషికి వచ్చి 3 గ్రాములు పర్ డేకి తీసుకుంటే వాళ్ళకి కావాల్సిన విటమిన్ మినరల్స్ అన్నీ, బాడీకి కావాల్సినటువన్నీ లభిస్తాయి. కాబట్టి ఇది ఎవరైనా కూడా డైట్ ఉండే వాళ్ళకి కూడా ఎవరైనా ప్రిస్క్రైబ్ చేస్తారు దీన్ని. తక్కువ ఖర్చు, శ్రమలేని నాచు మొక్కల పెంపకం వంటి వాటిని ప్రభుత్వం ప్రోత్సహిస్తే కరువు సీమలో రైతాంగానికి ఉపయోగకరంగా ఉంటుంది. ఇలాంటి ఔషధ మొక్కల పెంపకంతో పాటు సేంద్రీయ వ్యవసాయాన్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇది దర్ని పంప్స్ అండ్ మోటార్ సమర్పించు నెలతల్లి కార్యక్రమం. నమస్తే.